नमस्ते फ्रेंड्स, नेनु मी रजनीकांत, पॉलिटिकल एनालिस्ट। नेटी भारतम प्रोग्राम की स्वागत। निन्न आंध्रप्रदेश जरिगिनटुवंटि मुनिसिपल एलक्षन्स लो कुप्पम मुनिसिपल एलक्षन्स मीद अंदरि दृष्टि उंडडं, कुप्पम लो वैएसआरसीपी गेलुस्तुंदनि चेप्पि एंतो चर्च जरगडं मनं चूसामु। चर्च जरिगिनट्लुगाने निन्न वच्चिनटुवंटि रिजल्ट्स लो वैएसआरसीपी कुप्पम मुनिसिपालिटीनी कैवसं चेसुकोवडं मनं चूसां। అక్కడ ఉన్నటువంటి 25 వార్డులలో 19 వార్డులు వైఎస్ఆర్సీపీ గెలవడం, కేవలం 6 వార్డులతో టీడీపీ గెలవడం మనం చూసాం। 7 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి తన సొంత నియోజకవర్గం కుప్పం, అలాంటి కుప్పం కాన్స్టిట్యూన్సీలో ఎందుకు ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేశారు, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎందుకు టీడీపీ కుప్పం లాంటి అంటే కంచుకోట అని చెప్పేటువంటి కుప్పం లాంటి కాన్స్టిట్యూన్సీలో పట్టు కోల్పోతున్నది అనేటువంటి విషయాలపై విశ్లేషణ చేయడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను। మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి। వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని అందర్నీ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను। పొలిటికల్ గా గనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నేను ప్రతిరోజు ఏదో ఒక అంశంపై మాట్లాడడానికి మీ ముందుకు వస్తాను, దానిపై మనము చర్చించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। దాంతో పాటు దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో పబ్లిష్ కాగానే। సో ఈ కుప్పం కాన్స్టిట్యూన్సీలో కుప్పం మున్సిపాలిటీ ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నది వాస్తవం। కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఈ రోజు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోవడం వెనుక కూడా 100 కారణాలు ఉన్నాయన్నది వాస్తవం। అందులో ప్రధానంగా 5 కారణాలను మీ దృష్టికి తీసుకురావడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను। అందులో మొదటి కారణం వచ్చేసి 2019 లో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటి నుంచి కుప్పం మీద పట్టు సాధించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా అక్కడ పని చేస్తూ ఉన్నదన్నది మనందరం గ్రహించాల్సినటువంటి విషయం। అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టి కుప్పంలో రాబోయేటువంటి అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ అన్నిట్లలో టీడీపీని ఓడగొట్టి టీడీపీ కంప్లీట్గా భూస్థాపితం అయిపోయింది, ఇంకా తన సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు టీడీపీని గెలిపించలేకపోయాడు, కాబట్టి భవిష్యత్తులో రాబోయే 2024 ఎలక్షన్స్లో కూడా టీడీపీ గెలిచే అవకాశం లేదు అనేటువంటి వాదనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం కోసం, కుప్పం మీద పట్టు సాధించడం కోసం నిరంతరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ పనిచేస్తున్నదన్నది మనందరం గ్రహించాల్సినటువంటి విషయం। సో కుప్పంలో గనక ఓడగొట్టినట్లయితే ఆటోమేటిక్గా మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు నమ్ముతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గ్రహించి కుప్పం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి 2019 నుంచి ఈ రోజు ఏదో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఈ రోజు పనిచేయడం కాదు, 2019 నుంచి కుప్పంలో ఒక అండర్ గ్రౌండ్ వర్క్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు అన్నది మనము గ్రహించాల్సినటువంటి విషయం। సో ఎలాగైతే 2014 ఎలక్షన్స్లో అమేథి కాన్స్టిట్యూన్సీలో స్మృతి ఇరానీ గారు రాహుల్ గాంధీపై ఓడిపోయారో, ఓడిపోయిన రోజు నుంచి అదే అమేథి కాన్స్టిట్యూన్సీని పట్టుకొని బలంగా గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీ చేసుకుంటూ లీడర్షిప్ డెవలప్ చేసుకుంటూ గ్రౌండ్ మీద కంప్లీట్గా పట్టు సాధించి 2019 ఎలక్షన్స్లో అదే రాహుల్ గాంధీ గారిని ఓడగొట్టడం మనం చూసాం। సో అలా అదే అలాంటి ప్రణాళికతోటే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో 2019 నుంచి బలంగా పనిచేస్తున్నదన్నది మనం గ్రహించాల్సినటువంటి విషయం। సో అలా ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తూ వచ్చారు, కాబట్టి ఈరోజు అటు సర్పంచ్ ఎలక్షన్స్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు అనుకున్నటువంటి విజయాన్ని వాళ్ళు సాధించడం మనం చూసాం। సో ప్రధానంగా వాళ్ళు ఆ గోల్ పెట్టుకొని ఆ దిశలో పనిచేశారు, కాబట్టి ఇవాళ ఆ మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోగలిగారన్నది మనం గ్రహించాల్సినటువంటి విషయం। దానితోపాటు వాళ్ళు ఎట్లాగో అధికారంలో ఉన్నారు, కాబట్టి అధికారంలో ఉన్న ప్రతి పార్టీ చేయాల్సినటువంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలా అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని వాడుకుంటారో అలా కూడా వీళ్ళు కూడా వాడుకున్నారు। అందులో వీళ్ళేమో అందరూ వాడుకునే దానికంటే ఇంకొక కొంత పర్సంటేజ్ ఎక్కువనే అన్ని ఇన్స్టిట్యూషన్స్ని వాడుకొని దాని నుంచి లాభం పొందడానికి ప్రతి అధికారంలో ఉన్న పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, అలానే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ కూడా అలానే చేసిందన్నది అందరికీ తెలిసిన విషయమే, కాబట్టి నేను ఆ విషయాలలోకి వెళ్ళ తెలుసుకోలేదు। ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ అక్కడ అది గెలవాలి అనేటువంటి ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయమే దానికి తగ్గట్టు ప్రణాళిక తగ్గట్టు
వాళ్ళు చేసినటువంటి గ్రౌండ్ వర్క్ ఏదైతుందో అది ఇవాళ ఆ మున్సిపాలిటీని కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీకి ఈజీ అయిందన్నది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఇదండి మొదటి కారణం. రెండో కారణం విషయానికి వచ్చినట్లయితే కుప్పం ప్రజలకి కానీ కుప్పంలో ఉన్నటువంటి నాయకులకి చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో ఉండకపోవడం. 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేయలేదు. నాయకుల మధ్యలో ఉన్నటువంటి సమస్యలని వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలని సాల్వ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారని చెప్పి మనం ఎన్నో సందర్భాలలో చర్చించుకోవడం చూసాం. కనీసం 2019లో అంత ఘోర పరాజయం చెందిన తర్వాతనైనా తాను పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేస్తాడు, లీడర్లకి అందుబాటులో ఉంటాడు, లీడర్లతో మమేకమై లీడర్లకు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకుంటూ కొత్త నాయకత్వాన్ని నిర్మాణం చేసుకునేటువంటి క్రమంలో ముందుకెళ్తాడని చెప్పి మనందరం అనుకోవడం జరిగింది. కానీ డ్యూ టు వేరియస్ రీజన్స్, ఇప్పుడు వచ్చిన కరోనా రీత్యనో, వేరే రీజనాల రీత్యనో, ఆయన ఆరోగ్య కారణాల రీత్యనో తను అనుకున్నంత, అందరు ఆశించినంతగా ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నాడన్నది వాస్తవం. అంతేకాకుండా తను ఎంతసేపు గుంటూరులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం బేస్ చేసుకొని ప్రెస్ మీట్స్ పెడుతూ ఎప్పుడూ సమస్యలపై పోరాటం చేస్తున్నాడు కానీ ఎక్కువ మోతాదులో, ప్రజలు ఆశించినంత మోతాదులో, పార్టీ నాయకత్వం ఆశించినంత మోతాదులో ప్రజల్లో ఉండలేకపోతున్నాడు, ప్రజలతో మమేకం కాలేకపోతున్నాడు అనేది వాస్తవం. సో తను ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్స్ని నమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తను చెప్పాలనుకున్నది ప్రెస్ ద్వారానే, మీడియా ద్వారానే ప్రజలకు చేరవేయాలి. కానీ ఆ ప్రెస్ మీట్స్ గుంటూరు నుంచి కాకుండా తను డైవర్సిఫై అయిపోయి ప్రతి జిల్లా బేస్ చేసుకొని జిల్లాలలో తిరుక్కుంటూ వారానికో జిల్లాని ఎంచుకొని వారానికో జిల్లాలో ఉంటూ అక్కడ అట్లా 13 జిల్లాలలో ఉంటూ తను చేయాలనుకున్న పోరాటం కానీ, తను తెలపాలనుకున్న నిరసనను కానీ ఇదే మీడియా రూపంలో, ఇదే ప్రెస్ మీట్ల రూపంలో ప్రజల మధ్యలో ఉంటూ తెలిపితే పార్టీకి లాభం చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ పార్టీ దాన్ని గమనించి అటు లోకేష్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కంప్లీట్ ప్రజలతో స్కెడ్యూల్ పెట్టుకొని ప్రతి పోయిన కడల్లో ఒక వారం రోజులు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో వండుకుంటూ అక్కడి నుంచే వాళ్ళు చేయాల్సినటువంటి పోరాటము, వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలు, వాళ్ళు చేయాల్సినటువంటి పార్టీ నిర్మాణం చేసుకుంటూ వెళ్తే ఒకసైడ్ చంద్రబాబు నాయుడు గారు, ఒకసైడ్ లోకేష్ గారు కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయన్నది నా ఉద్దేశం. మూడో కారణాన్ని కనుక మనం విశ్లేషించినట్లయితే ఈ కుప్పం మున్సిపాలిటీలో ఒక 40,000 ఓట్లు ఉంటాయి. అందులో ఒక 60% ఓట్లు మూడే మూడు కులాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందులో మొదటి కులం వచ్చేసి వన్నె కుల క్షత్రియులు, రెండో కులం వచ్చేసి గాండ్ల కులము, మూడో కులం వచ్చేసి ముదలియార్లు. ఈ మూడు కులాల ఓట్లన్నీ కలిపి ఒక 60% ఉంటాయి. అంటే 40,000లో 60% అంటే ఆల్మోస్ట్ 24,000 ఓట్లు ఈ మూడు కులాలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో దీనితో పాటు అక్కడ ఉన్నటువంటి వన్నెకుల క్షత్రియుల నుంచి రాజమౌళి గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, తనని చంద్రబాబు నాయుడుపై 2014లో 2019లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్యాండిడేట్గా పెట్టడం, అతను 2 సార్లలో ఘోరంగా ఓడిపోవడం మనం చూసాం. దానితో పాటు ఆయన కుమారుడైనటువంటి భరత్ రాబోయే ఎలక్షన్స్లో భరత్ పోటీ చేస్తాడని చెప్పి తను స్వయంగా ప్రకటించడం, భరత్ గ్రౌండ్లో నిర్మాణం చేసుకుంటూ వెళ్ళిపోవడం, ప్రజల్లో వండుకుంటూ ప్రజలతో మమేకం అవుతూ రోజు రోజుకి కుప్పం కాన్స్టిట్యున్సీపై పట్టు సాధించడం కోసం భరత్ ఒక యంగ్స్టర్గా, ఒక యువ నాయకుడిగా ప్రతిరోజు అదే పనిగా కార్యక్రమాలు పెట్టుకుంటూ పార్టీ నిర్మాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దానితో పాటు ఈ మధ్యలో ఈ కరోనా క్రైసిస్లో వాళ్ళ ఫాదర్ చంద్రమౌళి గారు చనిపోవడం, దాని తర్వాత భరత్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సపోర్ట్గా నిలబడడం వల్ల తను ఏదో ఒకటి చేసి ఇక్కడ ఎలక్షన్స్లో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడాలనే ఉద్దేశంతో తను ఈ మధ్యలో జరిగిన అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో అటు సర్పంచ్ కానివ్వండి, ఇటు ఎంపీటీసీ కానివ్వండి, అటు జడ్పీటీసీలలో తను అహర్నిశలు కష్టపడుతూ అక్కడ వైఎస్ఆర్సీపీకి ఎంతో మెజారిటీ తీసుకొచ్చేనటువంటి వ్యవస్థను మనం చూసాం. తద్వారా తను జగన్మోహన్ రెడ్డిగా దృష్టిలో పడడం, ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసం ప్రజల్లోకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క నాయకత్వాన్ని బలంగా తీసుకెళ్లడం కోసం భరత్ ప్రయత్నిస్తున్నాడని చెప్పి భరత్కి ఈ మధ్యలో ఎమ్మెల్సీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది.
తద్వారా ఏమైందనంటే ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి వన్యకుల క్షత్రియుల్లో ఒక యూనిటీని మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇంత చేస్తున్నారు, మన కులంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి తండ్రి చనిపోయిన తర్వాత తనని పక్కకు పెట్టకుండా తనకు ఒక ఎమ్మెల్సీనిచ్చి తనకి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా తన వెనకాలండి ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటేద్దాం అనేటువంటి ఒక యూనిటీ రావడం, తద్వారా మున్సిపల్ ఎలక్షన్స్లో టీడీపీకి ఓడిపోవడానికి ప్రధానంగా ఈ అంశం పనిచేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నాలుగో కారణం వచ్చేసి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూన్సీలో ఎప్పటికీ అందుబాటులో ఉండరు కాబట్టి అక్కడ తను ఒక మనోహర్ అని చెప్పేసి ఒక పిఆర్ఓని పెట్టుకొని ఆ కాన్స్టిట్యూన్సీని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఆ మనోహర్ అనే వ్యక్తి చాలా కాలంగా ఉండడం వల్ల, చాలా కాలంగా తనే ఆ కాన్స్టిట్యూన్సీకి పిఆర్ఓగా పనిచేయడం వల్ల అక్కడ విపరీతమైన వ్యతిరేకత అనేది మనోహర్పై రావడం జరిగింది. అంటే మనోహర్ యొక్క విహార శైలి కానీ డిఫరెంట్ వేరియస్ రీజన్స్ వల్ల ఓవరాల్గా అతని యొక్క పొజిషనింగ్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకత్వం కానీ రోజు రోజుకు వ్యతిరేకిస్తూ వెళ్ళారు. కాబట్టి ఓవరాల్గా మనోహర్ వల్ల కూడా కొంత నష్టం జరిగిందని చెప్పి అక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్లు ప్రస్తావిస్తున్నారు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు మనోహర్ని పెట్టి రాజకీయం చేయొచ్చు కానీ అంత లాంగ్ స్టాండింగ్ అతన్నే పెట్టడం అన్నది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికాలిటీకి అది చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. కాబట్టి అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలకోసారైనా తను కాన్స్టిట్యూన్సీ పిఆర్ఓని చేంజ్ చేసుకొని ఉంటుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి అక్కడ ఉండి ఒక లీడరు చేయాల్సిన పనిని ఒక వ్యక్తి ఒక పిఆర్ఓగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఎన్నో మనస్పర్ధలు ఎన్నో రకాలుగా ఆయన మంచి చేసినప్పటికీ కూడా లీడర్లలో ఎక్కడో ఒక రకమైనటువంటి ఈర్ష్యాభావము ప్రజల్లో ఎక్కడ ఒక రకమైనటువంటి ఈర్ష్యాభావము వస్తూ ఉంటుంది. కాబట్టి అదే ఆ పిఆర్ఓకి వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ లెవెల్స్ని పెంచుతూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి అదే జరిగిందని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి మనోహర్ యొక్క రోల్ వల్ల కూడా ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలలో ఇది ఒక కారణమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ప్రధానంగా 5వ కారణం వచ్చేసి ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాలలో ఒక రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఒక అధికార పార్టీ ఉన్నప్పుడు వచ్చేటువంటి అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజల్లోకి ఒక రకంగా ఏంటంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం ఓటీ వేస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఒకవేళ మనము అధికార పక్షంలో ఉన్న పార్టీకి ఓటు వేయకపోతే రేపు మనల్ని ఎవరు పట్టించుకోరు, ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోతుంది ఇక్కడ అనేటువంటి ఒక భావనని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ పార్టీలన్నీ సక్సెస్ అయ్యాయన్నది వాస్తవం. కాబట్టి మీరు అటు ఆంధ్రలో కాకుండా ఇటు తెలంగాణలో కానీ లేదంటే వేరే రాష్ట్రాల్లో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీకే ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది ఎందుకని చెప్పి మనం కనుక గ్రాస్ రూట్కి వెళ్ళి అనాలిసిస్ చేసినట్లయితే ప్రజలు ఎప్పుడు కూడా ఒక భయాందోళనకు గురి అవుతున్నారు. ఎందుకంటే ఒకవేళ అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటేస్తే రేపు డెవలప్మెంట్ జరగదు, అభివృద్ధి జరగదు, వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయనేటువంటి భయము ప్రజల్లో ఉంటున్నది. తద్వారా వాళ్ళు పోతే పోనీలే, ఎవరైతే మనకేంది అధికార పక్షం నుంచి ఎవరు నిలబడితే వాళ్ళకు ఓటేద్దాము, మనకు కావాల్సిన పనులు చేయించుకుందాం అనేటువంటి ధోరణిలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. దీనివల్ల కూడా ఈ మధ్యలో జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన మోస్ట్ ఆఫ్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఈ ప్యాటర్న్ కనబడుతున్నదన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం అది కొంచెం ఆ ప్యాటర్న్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కొంత అణచివేత ధోరణి లేదంటే కక్ష సాధింపు ధోరణిలో వెళ్తుంది కాబట్టి ఇంకా వీళ్ళకి ఓటేయకపోతే మనకి మొత్తానికే మనల్ని కనీసం బతకనీయరు అనేటువంటి భయంతో కూడా ప్రజలు ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీకి ఓటేస్తున్నారన్నది మనం గమనించినటువంటి విషయం. సో ఇదండి మేజర్గా ఈ 5 కారణాల వల్ల ఇవాళ కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి ఈ 5 కారణాలు దోహదపడ్డాయని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు దీన్ని కనుక ఏకీభవిస్తే దీన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు వేరే ఏదన్నా భిన్న అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.